3.2 మిలియన్ సంవత్సరాల పురాతన మానవజాతి శిలాజాన్ని ఆఫ్రికాలోని ఇథియోపియాలో కనుగొన్నారు. దాని పేరే లూసీ. ఈ లూసీ తర్వాత హ్యూమన్ ఇవల్యూషన్లో హోమో హెబిలిస్ ఆవిర్భవించారు. వీరు 20 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిపై సంచరించారు. వీరి తర్వాత వచ్చిన వారు హోమో ఎరెక్టస్. ఈస్ట్ ఆఫ్రికాలో ఆవిర్భవించిన వీరు యూరప్, ఆసియా ఖండాలకు వలసపోయారు. వీరి కాలంలోనే సొంతంగా నిప్పుని సృష్టించడం జరిగింది. హోమో ఎరెక్టస్ తర్వాత ఆవిర్భవించిన వారు నీండర్తల్స్. వీరు మోడ్రన్ హ్యూమన్కి 99.7% మ్యాచ్ అవుతారు. వీరి తర్వాత వచ్చిన మోడ్రన్ హ్యూమన్సే హోమో సేపియన్స్. వీరు మొదట్లో తెగలుగా ఉంటూ పశుపోషణ చేసుకుంటూ సంచార జీవితాన్ని గడిపేవారు. అప్పట్లో ఈ తెగల మధ్య పశువుల కోసమే యుద్ధాలు జరిగేవి. వాటి రక్షణ కోసం సైనికులు రాజును ఎన్నుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే వ్యవసాయం అభివృద్ధి జరిగిందో ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఏర్పడిన చిన్న గ్రామాలు కాస్త రాజ్యాలుగా మారాయి. పూర్వం ప్రజల చేత డెమోక్రటిక్గా ఎన్నుకోబడిన రాజులు కాస్త తమ వారసత్వాన్ని, ఆస్తులను, అధికారాన్ని నిలుపుకోవడం కోసం రాజకీయాలను స్టార్ట్ చేశారు. అలా ప్రజల రాజులు కాస్త పాలించే రాజులుగా మారారు. అలానే మనం మాట్లాడే భాషలు కూడా ఎవాల్వ్ అయ్యాయి. నోస్ట్రాటిక్ లాంగ్వేజ్ అనే హైపోథెటికల్ లాంగ్వేజ్ని అన్ని భాషలకి పేరెంట్ లాంగ్వేజ్గా భావిస్తున్నారు. మన దేశంలోని నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ కంటే మన ద్రావిడియన్ లాంగ్వేజెస్ అయిన తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషలు అతి పురాతనమైనవి. అలా హ్యూమన్ ఎవల్యూషన్తో పాటు లాంగ్వేజెస్ కూడా ఎవాల్వ్ అయ్యాయి. మొదట్లో ఏర్పడిన సామ్రాజ్యాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం అధికంగా పంటలు పండే ప్రాంతాలను, ఎక్కువగా పన్నులు చెల్లించే రాజ్యాలను ఆక్రమించాలని యుద్ధాలు చేసేవి. ఆ టైంలోనే సివిలైజేషన్లో భాగంగా మతాలు, సాంప్రదాయాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు మనిషి తను నమ్ముకున్న భూమిని మాతృభూమిగా పిలవడం జరిగింది. ఒక రాజ్యం మరొక రాజ్యంపై దాడి చేయడం, అక్కడి ప్రజలను స్లేవ్స్గా మార్చడం, అలానే రాజ్య విస్తరణ, మత విస్తరణ, సాంప్రదాయాల విస్తరణ జరిగేది. అలా మొదట్లో ప్రజల సర్వైవల్ కోసం జరిగిన యుద్ధాలు ఇప్పుడు అధికార విస్తరణ కోసం జరిగాయి. మొదట్లో ఉన్న మౌర్యన్ ఎంపైర్, రోమన్ ఎంపైర్, ముఘల్ ఎంపైర్, బైజాంటియన్ ఎంపైర్లు క్రమక్రమంగా సివిలైజేషన్లో భాగంగా నేషన్స్గా మారాయి. అలా ఏర్పడిన మొట్టమొదటి దేశం ఇంగ్లాండుగా భావిస్తున్నారు. 18th సెంచరీలో జరిగిన అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్లు, అలానే 20th సెంచరీలో జరిగిన రష్యన్ రెవల్యూషన్లు స్వతంత్ర పాలన, లిబర్టీ, ఈక్వాలిటీ అనే భావనలను పెంచి నేషనలిజంకి ఇంపార్టెన్స్ని పెంచాయి. అలా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అనేక యూరోపియన్ కంట్రీస్ స్వతంత్రాన్ని సంపాదించాయి. అలానే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక ఆఫ్రో, ఆసియన్, లాటిన్ అమెరికా దేశాలు 1991లో యుఎస్ఎస్ఆర్ బ్రేక్ అవ్వడం వలన బాల్కన్ కంట్రీస్ స్వతంత్రాన్ని సంపాదించాయి. ఈ నేషనలిజంలో అనేక భావనలున్నాయి. అవి సివిక్ లిబరల్ నేషనలిజం, ఎథ్నిక్ నేషనలిజం, రిలీజియస్ నేషనలిజం, రేషియల్ నేషనలిజం ఎక్సెట్రా. సివిక్ లిబరల్ నేషనలిజం అంటే ప్రజలు స్వతంత్రంగా అందరికీ సమాన హక్కులతో దేశంగా ఏర్పడడం. అదే ఎథ్నిక్, రిలీజియస్, రేషియల్ నేషనలిజం అంటే ఒక వర్గానికి, ఒక మతానికి చెందిన వారితో ప్రత్యేక హక్కులతో దేశంగా ఏర్పడడం. నేషనలిజంకి, పేట్రియాటిజంకి తేడా ఉంది. అదేంటంటే పేట్రియాటిజంలో దేశం అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతారు, వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, అన్ని దేశాలు గొప్పవే, ఆ దేశాల్లో మాది ఒకటిగా భావిస్తారు. కానీ నేషనలిజంలో వాల్యూస్ కంటే కూడా కల్చర్కి, హెరిటేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని దేశాల్లోకి మా దేశం మాత్రమే గొప్పది అనే భావన ఉంటుంది. పేట్రియాట్స్ క్రిటిసిజంని కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ అగ్రెసివ్ నేషనలిజంలో క్రిటిసిజంని ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు, దాడులు కూడా చేస్తారు. నేషనలిజం హద్దు దాటితే అదే ఫ్యాసిజం, నాజీయిజం, అగ్రెసివ్ ర్యాడికల్ నేషనలిజం. ర్యాడికల్ నేషనలిస్టులు నమ్మే బిలీఫ్స్ ఏంటంటే వారు దేశమంతా ఒకే మతం ఉండాలని కోరుకుంటారు. క్రైమ్లో దొరికిన వారికి టార్చర్ చేసి డెత్ పెనాల్టీ ఉండాలనుకుంటారు. గే మ్యారేజెస్ని, అబార్షన్ని యాక్సెప్ట్ చేయరు. మల్టీ కల్చర్ని యాక్సెప్ట్ చేయరు. ఇమిగ్రేషన్స్పై నిర్బంధం ఉంచాలంటారు. మిలిటరీలో ఓన్లీ మగవారే ఉండాలంటారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఐక్యరాజ్య సమితి లాంటి వాటి ఇన్వాల్వ్మెంట్ని వ్యతిరేకిస్తారు.